నుంచి అన్నీ రివ్యూ చేస్తూ మొదటి విడత రెండో విడత ధైర్యం చెప్పడం కానీ మా వాళ్లకు భరోసా ఇవ్వడం కానీ ప్రజలకు ఒక నమ్మకం కల్పించి మీరు ధైర్యంగా ముందుకు రండి మీరు ఎవరేం చేయలేరని ఒక నమ్మకం కల్పించే పరిస్థితికి వచ్చాం దాంతోనే ఈరోజు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగాం పరిరక్షించగలిగాం ఎనభై రెండు పర్సెంట్ ఓట్లు పోలైనాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ మీ ఉద్దేశం ఎక్కడ ఎన్నికలు జరగకూడదు ఎందుకంటే ఎన్నికలంటే మీకు భయం తద్వారా మీరు ఓడిపోతామనే పిరికితనంతో ఎన్నికలు జరగకూడదని నానా ప్రయత్నాలు చేశారు మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాలేదు దానితో ఎక్కడికక్కడ ఎన్నికల్ని ఒక ప్రహసనంగా తయారు చేయడానికి మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించారు నేను అన్నీ అయిన తర్వాత ఈవినింగ్ నాలుగున్నర నుంచి నేను మానిటర్ చేస్తున్నాను రిజల్ట్స్ అన్నీ మానిటర్ చేస్తున్నాను టీవీల్లో కూడా వస్తున్నాయి మా వాళ్ళు పంపిస్తున్నారు మాకు ఐటీడీపీ కానీ వీళ్ళందరూ పంపిస్తారు అన్ని మానిటర్ చేస్తున్నాం మానిటర్ చేస్తూ ఉంటే పది గంటల వరకు తెలుగుదేశం పార్టీకి వన్ సైడ్గా వచ్చాయి కొన్నిసార్లు అయితే మన తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చింది తర్వాత రాను రాను పది గంటలకు చీకటి రాజ్య రాజకీయం ప్రారంభమైంది అతను చెప్పాడు ఒక అతను పొలగొండలో ఏం చెప్పాడు ఏజెంట్ను బయట పంపించేశారు బలవంతంగా బయట పంపించారు అక్కడి నుంచి వీళ్ళు ఇష్టప్రకారం అనౌన్స్మెంట్లు చేసుకుంటూ వచ్చారు అక్కడి నుంచి మీరు చూస్తే ఎన్ని అవకతవకలు చేయాలను అన్ని అవకతవకలు కరెంటు కట్ చేస్తారా ఇంకొక పక్క పోలీస్ ఫోర్స్ ఉపయోగించి మాకు అన్యాయం జరిగింది అందరికి కూడా యూనిఫామ్ రూల్స్ లేవు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పెద్దపేటేస్తున్నారు కొన్ని బూత్లు తెలుగుదేశం పార్టీ రెండు వందలు మూడు వందల ఓట్లతో గెలిచినా మళ్ళీ రీకౌంటింగ్ ఇస్తున్నారు గెలిచిన తర్వాత మళ్ళా రీకౌంటింగ్ ఇస్తున్నారు మూడు సార్లు ఇచ్చినా కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయకుండా పోయే పరిస్థితికి వచ్చారు అదే మేము అవతల వాళ్ళు రెండు ఓట్లతో గెలిస్తే రీకౌంటెడ్ అయితే ఇవ్వలేదు అంటే దీని ఏంటి అంటే మీరు బలవంతపు రిజల్ట్స్ అనౌన్స్ చేసుకోవడానికి మ్యానుపులేటివ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసుకోవడానికి చేశారు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేశారు కొన్ని దక్కడైతే మళ్ళా రీకౌంటింగ్ పేరుతో ఏదైతే స్వస్తిక్ సింబల్ వేయాలి స్వస్తిక్ సింబల్ వేయాలంటే ఆ బ్యాలెట్ పేపర్ పోయినప్పుడు వాళ్ళే ఇస్తారు ఆ సింబల్ మనకి ఇస్తారు ఆ తీసుకొని సింబల్ వేసి మళ్ళా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారు అలాంటిది వాళ్ళు కావాలని రే ఆ ఉండే ఆఫీసర్లు కొంతమంది లేకుంటే తెలియకుండాను వెనకాన డిపార్ట్మెంట్ వేసే సీల్ ఇచ్చారు ఆ సీల్ తీసిపోయిస్తే ఇవి ఇన్వాలిడ్ చేస్తారు అంటే మీరు చేసిన తప్పు కూడా ప్రజాస్వామ్య అపహాస్యం కావాలన్నా పోటీ చేసిన అభ్యర్థులకు నష్టం జరగాలా అదే వాళ్ళైతే మాత్రం ఎక్కడ ఇన్వాలిడ్ కాదు ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకే అడుగుతున్నాను ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఈరోజే మా వాళ్ళు పోయి ఒక లెటర్ ఇచ్చి వచ్చారు చాలా స్పష్టంగా మేము అడిగింది ఈరోజు కేంద్రం ఉంది ఎన్నికలు అయిన తర్వాత కౌంటింగ్ కోసం టైం కూడా తీసుకున్నారు నష్టం లేదు ప్రజాస్వామ్యం అపహాస్యం కాకూడదు ప్రజాస్వామ్యం రోడ్డు పాలు కాకూడదు ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఎన్నికలు అయిన తర్వాత కొంచెం టైం తీసుకొని కౌంటింగ్ కూడా కాను అసెంబ్లీ సెగ్మెంట్లోనే కాకుండా అన్ని దేశాలు పై మూడు నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒక కేంద్రంలో రెవెన్యూ డివిజన్లో పెట్టారు పార్లమెంట్ వారిగా పెట్టారు దానికి సిస్టమేటిక్గా అక్కడ పెట్టి స్ట్రాంగ్ రూమ్ పెట్టి ఇంకొక పక్కన ఏదైతే ఇవన్నీ కూడా సీనియర్ ఆఫీసర్ సూపర్విజన్లో అవసరమైతే ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఇలాంటివి పెట్టి ట్రాన్స్పరెన్సీ పెట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని అక్కడ కౌంట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ విలేజ్లో పెట్టారు నేను అడుగుతున్న ఎందుకు ఒక మండల కేంద్రంలో అన్నీ పెట్టకూడదు పెట్టండి అక్కడ అన్నీ అక్కడ తీసుకురండి కౌంట్ చేయండి అక్కడ పోలీస్ అధికారులు పెట్టండి మీరు మానిటర్ చేయండి సీసీటీవీ కెమెరాలు పెట్టండి వీడియో తీయండి ఏదైనా కంప్లైంట్ చేస్తే అవన్నీ వెరిఫై చేయండి వెరిఫై చేసి ఎవరు తప్పు చేయకుండా అందరికీ సమానమైన ట్రీట్మెంట్ ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు చూస్తే ముందు వార్డు మెంబర్లు లెక్కేస్తారు వార్డు మెంబర్లు లెక్కేసిన తర్వాత ఇక్కడ కావాలని చెప్పి డిలే చేస్తారు పది గంటలు కావాలి చీకటి రాజకీయం చేయాలి మిడ్ నైట్ అనౌన్స్మెంట్లు చేసుకోవాలి అప్పుడు సర్పంచ్లు తీసుకుంటారు మేము అదే చెప్పాము ఈరోజు ముందు సర్పంచ్కి కౌంట్ చేయండి ఏది ప్రాధాన్యత సర్పంచ్ ప్రాధాన్యత కౌంట్ చేసి అది అయిన తర్వాత మెంబర్ కూడా కౌంట్ చేయండి వార్డు మెంబర్ కూడా కౌంట్ చేయండి ఇంకొక పక్కన మీరు చూస్తే రాత్రిపూట కరెంటు కట్ చేస్తారు కరెంటు కట్ చేసి అప్పటికప్పుడు మ్యానుపులేట్ చేసి ఇష్టానుసారంగా చేయడానికి ఎందుకు రాత్రిపూట పెడుతున్నారు తెల్లవారంతా చేస్తున్నారు మామూలుగా ఉదయం ప్రారంభించి అప్పటికి కూడా కొనసాగితే కౌంటింగ్ రాత్రి నెక్స్ట్ కూడా చేస్తారు కానీ మీరు చేసేదే ఈవినింగ్ తయారు చేసి ఇవన్నీ చేస్తున్నారు ఎందుకు నెక్స్ట్ డే ఉదయం ఎనిమిది గంటలు పెట్టుకోండి సాయంత్రాన్ని పూర్తి చేయండి ప్రజాస్వామ్యానికి ఒక నమ్మకం వస్తుంది ఎందుకు ఎలాంటి పనులు చేయాలి అదే మరి కంపల్సరీగా ఈరోజు మేము పోరాడి మేము ఎప్పుడు చెప్తా ఉంటే నిన్న జీవో ఇచ్చారు సీసీటీవీ కెమెరాల గురించి ఈ సిసిటివి కెమెరాల గురించి నేను ఇచ్చిన జీవోలో మీరు చూస్తే ఏపిఎస్ఈసి ఆర్డినరీ ఎలక్షన్స్ టు గ్రామ పంచాయత్ రికార్డింగ్ ఆఫ్ కౌంటింగ్ ప్రాసెస్ ఎయిదర్ బై సిసి కెమెరాస్ ఆర్ వీడియోగ్రఫీ రిగార్డింగ్ ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ హ్యాజ్ రిసీవ్డ్ సర్టన్ కంప్లైంట్స్ రిగార్డింగ్ ది కౌంటింగ్ ప్రాసెస్ ఆన్ ది ఫేజ్ వన్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ అపాన్ the commission decided to record the entire process of counting either by cc cameras or by videography in order to ensure counting process is in a free fair and transparent manner all the collectors deos are requested to make arrangements immediately for recording the process of counting either by ccc cameras or videography for the second third fourth phases నేను అడుగుతున్న సెకండ్ ఫేజులో మీరు కవర్ చేయమన్నారు ఎన్ని గ్రామాల్లో చేశారని అడుగుతున్నా పంచాయతీ గ్రామాల్లో కలెక్టర్స్ ఏం చేశారు జాయింట్ కలెక్టర్స్ ఏం చేశారు రిటర్నింగ్ ఆఫీసర్లు ఏం చేశారు మీ ఇష్ట ప్రకారం మీరన్నీ గుద్దుకొని ఆ రికార్డు ఉంటే ఇప్పుడు తెలిసేది ఆ రికార్డు లేకుండా చేయడీ ద్రోహం కాదని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నాడు ఈ అధికారుల్ని ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చారు కానీ ఎన్ఫోర్స్ చేయలేకపోయారు ఆర్డర్ ఇస్తే ఎందుకు మీరు స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయాలి దీనికి విధి విధానాలు మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది అందరికి యూనిఫామ్గా విధి విధానాలు ఇవ్వడం అదే మరి రీకౌంటింగ్ అయితే ఇష్టానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగితే మూడు వందల మెజార్టీ వచ్చినా ఇస్తారు తెలుగుదేశం అడిగితే ఇమీడియట్గా వైఎస్ఆర్ పార్టీకి అనౌన్స్ చేసేస్తారు మా ఓట్లు పడిన వ్యక్తి మా వాడు గెలిసి వాళ్ళకి అనౌన్స్ చేసేస్తారు ఏంటివన్నీ దీనికి స్పష్టమైన విధి విధానాలు మీరు ఇవ్వాలి క్లియర్గా దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా సమానం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో తెలుగుదేశమో ఇంకొకరు కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పవర్ కట్ లేకుండా చూడండి నా పవర్ కట్ అయితే ఆ సబ్ స్టేషన్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది డెలిబరేట్గా చేశారా లేకపోతే కావాల ఇంకొక విధంగా వచ్చిందా ఇలాంటి సమయంలో కరెంటు కూడా ఇవ్వడం మీ బాధ్యత ఈ విషయం చూసుకోవాల్సిన అవసరం ఉంది ప్రొటెక్షన్ పోలీసులు పోలీసులే వీళ్ళు ప్రకారం తయారయ్యే పరిస్థితి వచ్చారు ఆ టీవీల్లో కానీ వస్తే వీళ్ళని కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అలాంటిది ఫుల్గా ప్రొటెక్షన్ పెట్టడం కాపాడడం ఇది వీళ్ళ బాధ్యత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడు గట్టిన నేరస్తులు నేరాలు చేయడంలో ఘోరాలు చేయడంలో దిట్ట వీళ్ళు అందుకే నేను నిన్న మొన్న ఫస్ట్ పెడతా రెండో పెడితే నేను ఆలోచిస్తే నాకు అర్థం కాలేదు వీళ్ళ యొక్క బిహేవియర్ రెండో విడత వచ్చే కొద్దికి రాత్రుల్లో సుమారు పది పర్సెంటు సీట్లు మాకు బడినట్టు వాళ్ళు వేసుకుంటే ఇరవై పర్సెంట్ డిఫరెన్స్ వస్తాయి ఒక సీటు మాది మా అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ పోతే వాళ్ళు రెండు అవుతాయి ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి తప్పుడు పనులు మీరు చేస్తారా లేకపోతే ఈ ఎలక్షన్లను మీ ఆట తెలిపోయేది ఒక పక్క భయం పెట్టారు ఒక పక్క కేసులు పెట్టారు ఒక పక్క పోటీ చేయకుండా ఎక్కడికక్కడ పోలీసులు పెట్టి చేశారు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు చేసిన తర్వాత కూడా మీరు కౌంటింగ్లో తారుమారు చేసే పరిస్థితికి వచ్చారు కాడాస్తలో నిన్న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ముప్పై నాలుగు సర్పంచ్ల్ని రిజెక్ట్ చేశారు రీజన్ ఇవ్వక ఉండే ఆఫీసర్లు ఎందుకు రీజన్ రిజెక్ట్ చేశారో స్పష్టంగా క్యాండిడేట్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాళాశిరులో పద్నాలుగు తొట్టంబేడ్లో మూడు ఏర్పేడులో పదిహేడు మొత్తం ముప్పై నాలుగు నేను అడుగుతున్నాను ఈ అధికార యంత్రాంగాన్ని ఇంత బరిదెగిస్తే మిమ్మల్ని వదిలిపెట్టాలనా తమాషానా మీరు మీరు బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినప్పుడు తప్పకుండా ఎవరైతే నేరస్తులతో కలిసి మీరు కూడా కొల్లుడయ్యారో మీ మీద కూడా చర్యలు తీసుకుంటాం కోర్టు ద్వారా పోరాడతాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఏలాంటి త్యాగాలకైనా సిద్ధమవుతాం రేపు మీరు ట్రబుల్లో పడతారు గుర్తుపెట్టుకోండి ఏ ఒక్కరిని వదిలిపెట్టాం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పీలేర్లో నూట ఎనిమిది ఇనాన్మస్ అవుతాయి ఆ పెద్ద పోటుగాడి మంత్రి పులివెందలు మించిపోయాడు అంత గొప్ప నాయకుడు మహానాయకుడినా అంటే రౌడీజం చేయడం నాయకుడైతే అయితే రౌడీజం చేసిన వాళ్ళందరిని చరిత్రలో చూసా మర్డర్లు చేసిన వాళ్ళందరినీ చూసా వాళ్ళు కడాన్ అదే గతిపడుతుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన తంబళ్లపల్లలో ముప్పై నాలుగు వీళ్ళ తమ్ముడు సీట్ అది ఇంకో పక్కన మాచర్ల డెబ్బై రెండు వీళ్ళు పెద్ద ఇదనమాట ఇక్కడ ఏ విధంగా చేశారంటే కేసులు రెండు వందల ముప్పై నాలుగు పెడతారు అదే మరి ఇంకొక పక్కన నామినేషన్స్ అన్నీ బలవంతపు నామినేషన్లు తీసేసి ఎనిమిది వందల ముప్పై రెండు తీసేశారు ఆ గ్రామంలో యునానమస్ అనే పేరు పెట్టుకున్నారు అనే పేరు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఎలక్షన్ కోడ్ డెబ్బై రెండు వైలేట్ చేశారు మర్డర్స్ రెండు చేశారు అటెంప్ట్ మర్డర్స్ ముప్పై ఒకటి అయినాయి దాడులు తొంభై మూడు కిడ్నాపులు నలభై ఎనిమిది ఇవి కాకుండా మొత్తం మీరు చూస్తే అరవై తొమ్మిది ప్రాపర్టీ కేసులు వచ్చే పరిస్థితి వచ్చింది ఎక్కడికక్కడ బెదిరింపులు నూట ఎనభై ఒకటి చేశారు ఇవన్నీ చేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇష్టానుసారంగా ముందుకు పోవాలనుకుంటున్నారు వీళ్ళు ఏం చేశారని మీకు ఓటు వేయాలని అడుగుతున్నా ఉదరగొట్టుకుంటున్నారు ఒక్కొక్క వ్యక్తికి ఎంత భారం పడిందని అడుగుతున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం మంత్రులకి చెమట్లు పట్టిస్తున్న పరిగెత్తున్నారు అటు పరిగెత్తున్నారు ఇటు పరిగెత్తున్నారు మీరు పని చేయండి కానీ ఎన్నికల్లో పోయి మ్యానిపులేట్ చేయాలనుకుంటే మాత్రం కడాన మీకు మాత్రం పుట్టు గతులు ఉండవు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి రౌడీజాన్ని ప్రోత్సహించడం తప్పుడు సమాచారం చెప్పడం తప్పులు చెప్పిందే చెప్పడం మైండ్గా గేమ్ ఆడడం ఎలాంటి పనులు చేసి మీరేదో పెద్ద హీరోస్గా మిగిలిపోవాలనుకుంటున్నారు కానీ మీరు జీరోలుగా మిగిలిపోతారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు భయపడం నేను ఒక్కరు మాట్లాడడం కాదు ఏ రాజకీయ పార్టీ అయినా సరే మీరు సక్రమంగా చేస్తున్నారని చెప్పే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నాను